డీజిల్ రేట్లు పెరిగిపోయి ఎలా ఉంది సార్ పరిస్థితి? అసలు ఈరోజు అన్ని ధరలు పెరిగిపోతున్నాయి, నిత్యావసరాలు, ట్యాక్స్లు అంటున్నారు. ఈ రెండేళ్ల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి సార్? రెండేళ్ల పరిపాలన అస్వస్థంగా అయిపోయిందండి. ఫీల్డు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ ఫీల్డ్ బతుకుతుందని నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2 రూపాయలు పెరిగితేనే గోలగోలు చేశాడు. ఈయన వచ్చి 100 రూపాయలు దాటిపోయితే కూడా ఈ మా వ్యాట్ ట్యాక్స్లు ఆ ట్యాక్స్లు ఈ ట్యాక్స్లు అనేసి మన మీద పక్క రాష్ట్రం మీద ఎంత తక్కువ ఉన్నా కూడా రెస్పాన్సిబిలిటీ కూడా లేదు. ఈ ఫీల్డ్ ఎలా అయిపోతుంది ఏంటి అనేది సమీక్ష కూడా లేదు. సమీక్ష చేసి ఈ వానరుల పరిస్థితి ఎలా ఉంది, ఎట్లా ఉంది, ఏంటో సమీక్ష చేసి మీ పరిస్థితులు ఏంటని అడిగిన పాపం లేదు. ఏ మినిస్టర్ కూడా లేదు, ఏ ముఖ్యమంత్రి కూడా లేడు. వీళ్ళ సమీక్ష చేసి మీ ఫీల్డ్ ఎలా ఉంది, మీరు ఎలా ఉన్నారు, ఎట్లా ఉంది, దీన్ని ఎలా అభివృద్ధి చేయాలి, మనకి ఏంటి సాధక బాధలని అడిగిన వాళ్ళు లేరు. ఎవరు కష్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మన పని మనం చేసుకుంటున్నారు. బతకలేని బడి పొంతులాగా అయిపోయింది. జీతాలు మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో పరిస్థితి ఈరోజు నిర్మాణం అన్ని రంగాల మీద మోటార్ ఫీల్డ్ రంగం అనేది ఒక ఓనర్ మీద కనీసం ఒక వేల మీద వేల కుటుంబాలు బతుకుతాయి. వందలు కూడా కాదు, వేల కుటుంబాలు. బీడీ సీరియల్ గుడ్గా నుంచి గుడ్గాల దగ్గర నుంచి మొత్తం అన్ని కుటుంబాలు ఒక ఓనర్ మీద పోతాయి. ఓనర్ ఎంతమందిని బతికించాలి? ఆ ఓనర్ లాస్లో ఉంటే పట్టించుకునేవాళ్ళు లేడు. ఇవాళ ఈ రంగం ఇలా అయిపోవటానికి కారణం అక్కడ కేంద్ర ప్రభుత్వం, ఇది రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరే కారణం. వీళ్ళు ఉండగా ఈ ఫీల్డ్ బాగుపడుతుంది. ఇంకా 2.5 సంవత్సరాలు ఎలా గడుస్తుందో ఎలా గడుస్తుందని చూస్తున్నాం. తర్వాత కూడా ఇలాగే ఉంటే ఈ బిళ్ళన్ని అమ్ముకొని వీళ్ళు అడుక్కునే పరిస్థితి వస్తుంది. కానీ సార్, ఈ 2.5 ఏళ్లలో అంతకుముందు ఉన్న పరిస్థితులకి ఇప్పుడు పోల్చినట్లయితే గతంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత కానివ్వండి, డెవలప్మెంట్ అవుతున్నప్పుడు పక్క రాష్ట్రాల నుంచి మీ ట్రావెల్స్ వాళ్ళకి కానివ్వండి విపరీతమైన అంటే కొంత జనాలు రాబడి తిరగడం కానివ్వండి అటు ఇటు రాబడి ఉండేది. ఇప్పుడు ఏంటి సార్ పరిస్థితి ఎలా ఉందంటారు? రాబడి తగ్గిపోయింది కదండి. జనాలు ఎక్కడెక్కడ రాబడి తగ్గిపోయింది. పక్క రాష్ట్రంలో డీజిల్ రేట్లు తక్కువ, మన రాష్ట్రంలో రేట్లు ఎక్కువ. దీన్ని బట్టి మన పక్క రాష్ట్రం వెళ్ళడానికి కూడా ట్యాక్సులు కూడా తేడా వస్తున్నాయి. మన రాష్ట్రంలో ట్యాక్సులు మన కరోనా వచ్చి 2 సంవత్సరాలు ఇబ్బంది పడినా ఒక్క ట్యాక్స్ కూడా తీయలేదు. పక్క రాష్ట్రం 2 ట్యాక్సులు అంటే 2 క్వార్టర్లు తీసేసినా కూడా ఈయన తీయలేదు. మేము ఎంతసేపు అప్పుల్లో ఉన్నాం, అది ఉన్నాం, ఇది అని చెప్పి ఎంతసేపు అప్పుల రంగం మీద అప్పుల్లో ఉండి ఈరోజు సంక్షేమ పథకాలు అంటున్నారు సార్. నిజంగా అవి కొంతమంది కంతని కొంతకంత అందట్లేదు అంటున్నారు. నిజంగా మనకి ఇంత అప్పుల్లో ఉండి పథకాలు ఇవ్వడం అవసరం అంటారు గురుగారు? సోమరపోతులు చేశాడు. పక్కన ఒక మనుషుల్ని సోమరపోతులు చేయడానికి పథకాలు పెట్టాడు, 9 నవరత్నాలు అని. ఏ నవరత్నాలు? ఉన్న ఫీజు రిమెంబరింది మార్చేసి అమ్మఒడి అన్నాడు. అమ్మఒడి ఫీజు రిమెంబరీలో అప్పుడు డైరెక్ట్ కాలేజీలకు వెళ్ళి పిల్లలు మనోభావాలు దెబ్బతినకుండా చక్కగా వెళ్ళేవాళ్ళు చదువుకుని వచ్చేవాళ్ళు. ఇప్పుడు అమ్మఒడి అన్నారు. వీళ్ళు మా ఇంటికాడ లేడీస్ వాళ్ళు వాడేసుకుంటున్నారు. ఒకళ్ళకి వస్తుంటే వాళ్ళకి ఇచ్చిన అమ్మఒడి గురించి 100 కుటుంబాలకి నిత్యావసర వస్తువులు పెంచేసి రవాణా రంగాల మీద పడి వాళ్ళ మీద పడి వాడు ఒక్కడ ఇచ్చేదానికోసం 100 మంది కుటుంబాలను నాశనం చేస్తున్నాడు. ఒక అమ్మాయి కూడా దానికి వేరే దానికి ఉపయోగిస్తుంది కానీ కాలేజీకి అయితే ఫీజు కట్టలేదు. వాళ్ళు బతకలేని పడిపోతులాగా పిల్లల్ని రోడ్డు మీద నుంచో పెడుతున్నారు. వాళ్ళు నుంచో పెట్టే వల్ల మనం కట్టలేకపోతున్నామని పిల్లల చదువులు కూడా పాడైపోయినాయి. 2 సంవత్సరాలు ఈయన ఉండగా చదువులు కూడా రావు. కనీసం ఇప్పటికైనా ప్రజలు ఏమైనా ఆలోచిస్తున్నారంటారు? ఆలోచిస్తారండి. ఆలోచిస్తారు. 2.5 సంవత్సరాల తర్వాత ఆలోచిస్తారు. ఆలోచించి రేపు ఓటుకి 5,000 రూపాయలు 10,000 ఇచ్చినా తీసుకుని కాముగా లోపల పెట్టుకుని ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తారు. కానీ ఆలోచన పొరలైన ఓటర్లు మాత్రం, చదువుకున్న ఎడ్యుకేషన్ పీపుల్స్ మాత్రం నైట్ ఓటు హక్కు వినియోగించుకోవట్లేదు. వాళ్ళు వినియోగించుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.